హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను మీకు తట్టే ఇడ్లీ మరియు దాంట్లో కాంబినేషన్గా గన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీకి నేను ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. అందులో 1 టీ స్పూను మెంతులు వేస్తున్నాను. 1/4 కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకుని అన్నింటినీ బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని దీనిక 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. వీటిని సపరేట్గా నానబెట్టుకోవాలి. బియ్యము మినపప్పుని సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇక నేను ఇడ్లీ రైస్ 3 కప్స్ తీసుకున్నాను. ఇడ్లీ రైస్ లేకపోతే మీరు ఉప్పుడు బియ్యం అన్నా తీసుకోవచ్చు. వీటిని ఒక బాగా వాష్ చేసుకోవాలి. 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 5 టు 6 అవర్స్ నానబెట్టుకోవాలి. వీటిని సపరేట్గా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ గన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మినపప్పు 1/2 కప్పు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు, వీటన్నిటినీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పొడి అనేది. తర్వాత 1/4 కప్పు నువ్వులను కూడా కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా డ్రై రోస్ట్ చేసుకొని, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ బౌల్లో తీసుకొని దీన్ని చల్లారనివ్వాలి. అదేవిధంగా ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగా ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుందాం. ఇంగు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఇంగు వేసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ ఎనిమిటికాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుని తర్వాత ఈ పప్పు దినుసులను కూడా వేసుకొని కొంచెం బరకగా, మరీ బరకగా కాదు, కొంచెం రవ్వరవ్వగా అట్లా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఫైన్గా పౌడర్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక సీసాలు, గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టినట్లయితే ఇది చాలా వరకు నిల్వ ఉంటుంది. మనం ఇందులో ఆయిల్ వేయలేదు కాబట్టి ఇది తొందరగా పాడవదు. నెల పైన వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడవదు. ఇది బాగా చల్లని తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టినట్లయితే ఫ్రెష్గా ఉంటుంది. మీరు దీన్ని ఇడ్లీ దోశల్లోకి, ఊతప్పంలోకి వాడుకోవచ్చు. ఇవి బాగా నానిన తర్వాత ఫస్ట్ బియ్యంని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వరవ్వగా, లైట్గా కొంచెం రవ్వరవ్వగా ఉండేలాగా దీన్ని బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి జిగురుదనం వస్తుంది. ఇడ్లీ అనేది విరగకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఈ మినపప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెండింటిని సపరేట్గా గ్రైండ్ చేసుకుని ఈ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని ఒక 6 టు 7 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగానే పిండి అనేది ఫర్మెంట్ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని 6 టు 7 అవర్స్ ఫర్మెంట్ చేసుకుందాం. అదే చలికాలం అనుకోండి 10 టు 12 అవర్స్ పడుతుంది పిండి పొలవడానికి. చూసారి పక్క రోజుకి బాగా పులిసిపోయింది అనమాట, పైకి వచ్చేసింది. దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలపకూడదు పిండిని, ఇడ్లీ పిండిని మరి ఎక్కువ కలపకుండా అట్లా 2-3 సార్లు అట్లా పై పైన కలిపేసుకొని సపరేట్ బౌల్లో తీసుకుందాం. సపరేట్ బౌల్లో తీసుకొని ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయదు, చూసుకొని వేసుకోండి. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను 30 ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి, మనకి స్టాండ్ దొరుకుతుంది మార్కెట్లో, లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటాయి. ఆ ప్లేట్స్ అడుగుని నేను అరిటాకులు వేశాను. మీ దగ్గర అరిటాకులు లేకపోతే బటర్ పేపర్ అన్న వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని దానిపైన కూడా బ్యాటర్ని వేసేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాటర్ని వేసుకొని ఆవిరితో ఉడికించుకోవాలి. ఇలా స్టాండ్లో పెట్టేసుకోవాలి. వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ వేడికిన తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. వెంటనే తీగూడదు, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. వేడిపైన సరిగ్గా రావదన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. నైఫ్తో ఈ సైడ్స్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ లూజ్ చేసుకొని చూసారు చాలా ఈజీగా వచ్చేస్తుంది.
మీ దగ్గర అరిటాకు లేకపోతే బట్టర్ పేపర్ కూడా వాడుకోవచ్చు. దీనిపైన నెయ్యి వేసుకొని మనం చేసి పెట్టుకున్నాం కదా గన్ పౌడరు, అది స్ప్రింకిల్ చేసుకొని నచ్చిన చట్నీతో తినారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలు అనేవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం సగ్గు బియ్యం వేసాం కాబట్టి, ఇడ్లీ రైస్ వేసాం కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.